వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం సంస్కృతి సంప్రదాయంగా వస్తుందని అటువంటి పండుగ జరుపుకోకుండా ప్రభుత్వం షరతులు విధించడం దారుణమని కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ్ నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పక్క రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలకు అనుమతినిస్తే ఏపీలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి హిందువులు జరుపుకోలేకపోవడం విచారకరం. ఈసారి తెలంగాణ కానీ పక్క రాష్ట్రాలు చెన్నై కానీ కర్ణాటక నార్త్ ఇండియాలో కూడా ఏ రాష్ట్రంలోనూ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా కోవిడ్ విధానాలకు అనుసరించి వినాయక చవితి జరుపుకునేటట్టు అన్ని ప్రభుత్వాలు అంటే అటు జరుపుకోవద్దని చెప్పలేదు, జరుపుకోమని ఆడంబరం చేసి కోవిడ్కి కోవిడ్ తెచ్చుకోమని చెప్పలేదు. అంటే వినాయక చవితి హిందువులు ఎన్నో హిందూ మతం పుట్టినప్పటి నుంచి వస్తుంది కాబట్టి యథాప్రకారం చేసుకోవాలన్న సంకల్పంతో ఉంటే ముఖ్యంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావం దెబ్బతినే విధంగా పోలీసులకి ఆదేశాలు ఇస్తూ వినాయకుని బొమ్మలు పెట్టకూడదు, వినాయక చవితి చేయకూడదు అని హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారులందరూ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా హిందువుల మనోభావాలని